పాల్గొనే విశ్రాంతులకు మరి ఇప్పుడు విగ్రహ భోగి అన్నగారు మాట్లాడవలసిందా? విగ్రహ ఆవిష్కరణ సంస్కరణ సభ అధ్యక్షత కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం మేము ఉండి చేస్తామని చెప్పి చందమండ్రి వెంకటేశ్వర గారు రాజేశ్వర గారు అందరం ముందే అనుకొని గ్రామకర్తలు కూడా అందుకని కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ కూడా నాకు అవకాశం చాలా తగ్గించడానికి అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ముఖ్యంగా శిరస్వంచం వస్తున్నాం. వెంకటేశ్వర మంచి కార్యక్రమం చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఒక మంచి వ్యక్తి ఒకరోజు మన గ్రామం నుంచి ఎంపీటీసీ సర్పంచ్ మన కృష్ణ అందరూ వాళ్ళ పెద్దలంతా పెద్దల స్వాలజీ వీళ్ళంతా వచ్చినప్పుడు మా గ్రామంలో ఒక పెద్ద మనిషి ఒక దూర మా గ్రామానికి అభివృద్ధి ప్రదాత మన గ్రామంలో ఏది కావాలంటే అది ల్యాండ్ లేదు అంటే మొత్తం మాకున్న గ్రామం ప్రతి ఒక్కటి చెప్పినట్టుగా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ టెంపుల్స్ కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఈరోజు గ్రామ చందుపట్లకు వచ్చేసరికి మొత్తం అతనివి గ్రామాల్లో ఉన్న మ్యాక్సిమం అతను ఇచ్చిన భూములతోనే ఈరోజు చందుపట్ల గ్రామం ఉన్నది. చాలా అరుదు చాలా తక్కువ మంది మాత్రమే పనిచేస్తుంది. తనతో పాటుగా సంపాదన ఇంకెక్కడ సంపాదించుకొని ఆ సంపాదన నా కొడుకులు మనవళ్ళు మునిమన్వళ్ళు తరతరాలు ఒక 100 తరాలు 50 తరాలు ఖర్చు పెట్టిన సంపాదించి పెట్టిపోతాం. కానీ ఒక రామ్ గోపాల్ వర్మ ప్రజల కోసం సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయం అంతా కూడా ఈరోజు ఎప్పటికీ మర్చిపోదు. ఆయన పేరుకొని ఆయన ఆశయం చందుపట్ల గ్రామం అభివృద్ధి చెందాలనేది 100% రామ్ గోపాల్ యొక్క ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా ఎంతమంది అంతా మాట్లాడారు అంతా పెద్దలు ఇకంతకు కూడా నాకు ఈ ఇంత పెద్దల మధ్య అందరి మధ్య మాట్లాడడానికి అవకాశం రావడం తక్కువ విషయం. ఇదే ఏంటంటే చందుపట్లకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే అతని ఆశయం ఆకాంక్ష ఏంది చందుపట్ల గ్రామం బాగా అభివృద్ధి పదం నడవాలి. భూ నిర్మణకు అందరు ఎప్పుడు పోయినా కూడా భూ నిర్మణ చెప్పడానికి కలిసినా కూడా మా చందుపట్ల ఎట్లు ఉంటుందని వీళ్ళందరూ అనుభవపూర్వకంగా మాట్లాడారు. కాబట్టి మన ఆశయం మా అందరి ఆశయం ఒకటి ఏంటంటే నిజంగా నాకు నివాళులు అర్పించాలి. అందరం మాటలు చెప్తున్న చేతుల్లో గ్రామాన్ని సుశ్యశ్యామలంగా చాలా వరకు ఇప్పుడున్న రాజకీయాలు కావచ్చు ఎట్లనే కావచ్చు అని చాలా తక్కువ రోజు రోజుకు గతంలో నేను చూసిన మా గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఒక గ్రామానికి ఏమైనా కావాలంటే నేను నా గ్రామంలో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ స్థోమకు తగ్గట్టుగా పైసలు ఇచ్చారు. పేదవాడు కూడా ఇచ్చారు ఒక 5 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయి నా వద్ద నేను ఇస్తాను. కానీ ఈ రోజులు రాను రాను పోతుంటే చాలా గతంలో ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు జనరేషన్ పోల్చుకుంటే స్వార్థం ఎక్కువైపోతుంది. గతంలో నిజంగా లేకుంటే ఏ గ్రామంలో మంచి చెడు ఆయన తమ్ముడు అన్నీ మాట్లాడుతున్నాయి. ఈరోజు గత పార్టీలు అనుకోండి లేకపోతే రాయకులు అనుకోండి ఎవరైనా కానీ ఏదైనా గ్రామాల్లో మంచి వాతావరణం సృష్టించక కొన్ని విధాల కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లా కాకుండా 100% పార్టీలకు అతీతంగా గ్రామం ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఉండాలి తప్ప వేరే టైం మొత్తం గ్రామ అభివృద్ధి కోసమే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం బాధ్యత అందరిపోయినది. ముందు ఈ చందుపట్ల గ్రామానికి నా 100% అభివృద్ధి ఆ రామ్ గోపాల్ వారి మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా గర్వించదగ్గట్టుగా మన చందుపట్ల గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. అదే ఆయన పెద్ద ఇవ్వాలి నాకు అవకాశం ఇచ్చిన మీ ప్రజలందరూ కూడా పేరు నమస్కారం మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామీణ